ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య కాలపు ఇరవయవ ఆదివారము ప్రజలందరూ దూషించు ఒక మానవునిగా నన్ను సృష్టించితివి మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి పదివ వచనం వరకు ఇర్మియా పలికిన మాటలు వినిన అధికారులు రాజు చెంతకుపోయి అతనితో మీరితనికి మరణశిక్ష విధింపవలెను ఇతడు ఇట్టి మాటల ద్వారా నగరమున మిగిలియున్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరచుచున్నాడు ఇతడు ప్రజల క్షేమమునుగాక నాశనమును కోరుచున్నాడు అని చెప్పిరి సిక్కియా అతడు మీ ఆధీనముననున్నాడు నేను మీకు అడ్డుపడజాలను కదా అని అనిను అంతట వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు మల్కియా బావిలోనికి దింపిరి అది రాజప్రసాదపు ఆవరణమున ఉన్నది దానిలో నీరు ఒట్టిపోయి పూడిక మాత్రమే ఉన్నది నేను దానిలో దిగబడితిని కావున ఎబెత్మిలేకు రాజు వద్దకుపోయి అతనితో ప్రభు ఈ జనులు చెడ్డ పని చేసిరి వీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకటితో చచ్చునని చెప్పెను రాజు అతనితో నీ విచట నుండి ముగ్గురు మనుషులను తీసుకొనిపోయి ఇర్మియా చనిపోకముందే అతనిని బావి నుండి వెలుపలికి లాగుమని చెప్పెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము రెండవ పఠనము హెబ్రియలకు రాయబడిన లేక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు హెబ్రియలకు రాయబడిన లేక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు సహోదరులారా ఈ మహా సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగుపందెమున నిశ్చయముతో పరుగిడుదము మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష పెట్టక శిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు ప్రక్కన కూర్చుండి ఉన్నాడు ఆయన ఎట్టి పాట్లు పడెను పాపాత్ముల విద్వేషమునెట్లు సహించెను ఆలోచింపుడు కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు నీరసపడిపోవలదు మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతక ఎదిరింపలేదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు హలుయ వచనము హలెయూయా నా గొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును హెలూయా పుని తలూకా గారు రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది నేను శ్రమలతో కూడిన స్నానము పొందవలయును అది నెరవేరునంత వరకు నా మనసునకు శాంతి లేదు నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చి తినని మీరు తలంచుచున్నారా లేదు విభేదములు కలిగించుటకే వచ్చి తినని మీతో చెప్పుచున్నాను ఇక నుండి ఒకే ఇంటియందు ఐదుగురున్నచో వారిలో ముగ్గురికి ఇద్దరు ఇద్దరికీ ముగ్గురుగా విరోధులగుదురు తండ్రి కుమారుని కుమారుడు తండ్రిని తల్లి కుమార్తెను కుమార్తె తల్లిని అత్త కోడలిని కోడలు అత్తను ఎదురించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక